పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్ గ్రామాలలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే దాతలు భక్తులు ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. గురు పౌర్ణిమను పురస్కరించుకొని పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామిని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నిత్యం పూజకు వాడే సామాగ్రిని నూతన వస్త్రాలను పూజారి దంపతులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా సురేందర్ సన్ని మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన ఆసియా ఖండములోనే రెండవ దేవాలయమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఆదరణ లేక శిథిలావస్థకు చేరుతుందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ శ్రీరంగనాథ స్వామి దేవాలయ అభివృద్ధికి 1 కోటి రూపాయలు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దాతలు భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలేమి 8వ వార్డు ప్రజలేంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు శ్రీ రంగనాథ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసినటువంటి మరి వస్తువులను కూడా అందివ్వడం జరిగింది. మరి త్వరలోనే ఈ దేవాలయానికి మరి బొంకూరి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి కలరింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఈరోజు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ దేవాలయానికి 1 కోటి రూపాయల నిధులను కేటాయించాలని మరి వారి వారి కుటుంబానికి కూడా శ్రీ రంగనాయక స్వామి వారి కృప ఉంటుందని ఎలవేళలా తెలియజేస్తూ మరి వారు కూడా వెంటనే ఈ దేవాలయాన్ని సందర్శించే విధంగా కూడా మరి ఈ రంగనాయక స్వామి వారు కూడా మరి వారికి చేతని అందించే విధంగా కూడా మరి వారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జాపతి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్పుల రమేష్ పాల్గొన్నారు.